హలో వెల్కమ్ టు రత్న అశోక్ బ్లాక్స్ నేను జనరల్గా నెయ్యి ఇంట్లోనే చేస్తాను రోజు పెరుగు మీ కలెక్ట్ చేసి వన్ వీక్ ఒక టెన్ డేస్కి ఒకసారి చేస్తాను నెయ్యి బయటకున్న నెయ్యి అసలు పెట్టను పిల్లలకి అవి కల్తీ ఏమో అని భయం పిల్లలకి పెట్టే ఫుడ్ విషయంలో మనం చాలా పర్టికులర్గా ఉంటాం కదా ప్రజెంట్ ఇంట్లో నెయ్యి అయిపోయింది మీగడైతే కొంచెమే ఉంది మరి నెయ్యి అలాగా అనుకొని ఇంకా తెలిసిన వాళ్ళని అడిగాను నెయ్యి కావాలి అని చెప్పి సో వాళ్ళు చెప్పారు పలానా షాప్లో ఫ్రెష్ నెయ్యి దొరుకుతుంది అచ్చం ఇంట్లో చేసినట్టే ఉంటుంది అని వాళ్ళు వాళ్ళ పిల్లలకి చిన్న నుంచి అంటే సుమారు ఒక ముప్పై ఏళ్ళ నుంచి అక్కడే తెచ్చుకుంటున్నారంట నెయ్యి సో అడ్రస్ చెప్తే ఇంకా వెళ్ళాం అక్కడికి అసలు ఎంత ఫ్రెష్ గా ఉందంటే నెయ్యి అక్కడ మనం బయట కొంటే కలర్ ఎలా ఉంటుంది కొంచెం ఎల్లో కలర్ లో లేకపోతే ప్యూర్ వైట్ కలర్ లో ఉంటుంది కదా అదే మనం ఇంట్లో చేసే నెయ్యి ఏ కలర్ లో ఉంటుంది లైట్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది అవునా అంటే వెన్న మరిగించి కాస్తాం కాబట్టి ఇంట్లో చేసేటప్పుడు ఆ బ్రౌన్ షేడ్ వస్తుంది ఈ షాప్ లో కొన్న నెయ్యి కూడా సేమ్ ఇంట్లో తయారు చేసే లానే ఉంది కలర్ స్మెల్ కూడా అసలు గుమాయించి చేసింది వాళ్ళు ప్యాక్ చేసేటప్పుడు చాలా ఫ్రెష్గా ప్యూర్ క్వాలిటీ నెయ్యి ఇది పూస పూసగా చాలా టేస్టీగా ఉంది అసలు ఎక్కడో ఈ షాప్ చెప్తాను కానీ ఇంకా ఇక్కడ నుండి నేను ఏం తెచ్చానంటే ఇవిగోండి ఈ పొటాటో చిప్స్ హాట్ ఐటెం ఒకటి అండ్ స్వీట్ తీసుకోవాలా వద్దా అని డౌట్లో ఉంటే మీరు జస్ట్ టేస్ట్ చేయండి నచ్చితేనే తీసుకోండి అని చెప్పి ఈ పాపిడి ఇచ్చారు నేతి పాపిడి అంటే ఇది అసలు ఎంత ఫ్రెష్గా ఉందో ఐటెం ఇక్కడ పాపిడి అయితే నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయింది చూస్తున్నారు కదా అసలు అలా పట్టుకుంటేనే విరిగిపోతుంది అంత ఫ్రెష్గా ఉంది నేను చాలా చోట్ల తిన్నాను కానీ పాపిడి ఇంత టేస్ట్ అయితే నిజం చెప్తున్నాను ఎక్కడా లేదు చాలా ఎక్కువ చెప్పేస్తుంది అనుకుంటున్నారేమో కానీ నేను చెప్పేదైతే మాత్రం నిజం కావాలంటే మీరు వెళ్ళి చూడండి ఇంకా ఈ హాట్ ఐటెం పచ్చిశనగపప్పుతో చేస్తారు కదా మరీ స్పైసీగా ఏం లేదు చాలా క్రంచీగా భలే ఉంది టేస్ట్ ఇవి గాలి తగిలితే మెత్తబడిపోతాయి సో ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టేయాలి వెంటనే సో ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఒక వన్ వీక్ టెన్ డేస్ అయినా కూడా ఫ్రెష్గానే ఉంటాయి మెత్తబడకుండా అలా కాకుండా కట్ చేసి ప్యాక్లోనే వదిలేసినా లేకపోతే లూజ్ క్యాప్ ఏదైనా పెట్టినా మెత్తబడిపోతాయి మనం ఎంత ఫ్రెష్ ఐటమ్ తెచ్చినప్పటికీ స్టోర్ చేసేటప్పుడు సరిగ్గా చేయకపోతే ఉండవు ఎక్కువ రోజులు సో ఎయిర్ టైట్ కంటైనర్లో వేసేస్తే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటాయి అండ్ నేను స్నాక్స్ కోసం ఏ షాప్కి వెళ్ళినా ఖచ్చితంగా తీసుకున్న ఐటెం అయితే పొటాటో చిప్స్ చాలా ఇష్టం పట్టుకుని చేతితో ఇలా ప్రెస్ చేసిన ఆయిల్ అస్సలు అంటలేదు చేతికి చాలా క్రిస్పీగా ఫ్రెష్గా ఎంత టేస్టీగా ఉన్నాయో ఇవే కాదు వీళ్ళ దగ్గర స్పెషల్గా చెప్పాల్సింది కార ఇంకా పచ్చళ్ళు గురించి ఇంతకీ ఇవన్నీ ఎక్కడ తెచ్చావో చెప్పు ముందు అనుకుంటున్నారా శ్రీనివాస డైరీ ప్రొడక్ట్స్లో బీఆర్టీఎస్ రోడ్ మీద ఉంటుంది వీళ్ళు ఫిఫ్టీ ఇయర్స్ నుండి డైరీ ప్రొడక్ట్స్ లైక్ పన్నీర్ వెన్న నెయ్యి చీజ్ లాంటివి తయారు చేసి సేల్ చేస్తున్నారు అండ్ థర్టీన్ ఇయర్స్ నుంచి స్వీట్ అండ్ హాట్ ఐటమ్స్ కూడా చేస్తున్నారంట ఐటమ్ అంతా కూడా చాలా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేస్తూనే ఉన్నారు చాలా మంచి క్వాలిటీతో ఫిఫ్టీ ఇయర్స్ నుండి చేస్తున్నారు అంటే మామూలు విషయం కాదు కదా ఒక ప్రోడక్ట్ ఏదైనా మార్కెట్లో కాంపిటీషన్ని నిలదొక్కుని నెంబర్ వన్ గా నిలిచిందంటే ఆ ప్రోడక్ట్ ఎంత క్వాలిటీతో ఉంటుంది అండ్ కస్టమర్ నమ్మకం ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు ఎక్కువ ఎక్కువగా తయారు చేసి రోజులు రోజులు అలానే సేల్ అయ్యే వరకు నిల్వ ఉంచుతారు కదా బయట షాప్స్లో జనరల్గా కానీ శ్రీనివాస డైరీ ప్రొడక్ట్స్ వాళ్ళు మాత్రం క్వాంటిటీ తక్కువే చేసి అవి సేల్ అయ్యాక మళ్ళీ ఫ్రెష్గా చేస్తూ ఉంటారు అందుకే అంత ఫ్రెష్ ఐటమ్ క్వాలిటీతో దొరుకుతుంది ఇక్కడ షుగర్ ఫ్రీ సున్నుండలు వీళ్ళ స్పెషల్ బెల్లంతో అలాగే పంచదారతో కూడా ఉన్నాయి స్వీట్స్ తయారీలో రా మెటీరియల్ చాలా వరకు పాలు వెన్న నెయ్యే యూస్ చేస్తారు కదా అవన్నీ కూడా వీళ్ళ తయారీయే కాబట్టి ఇంకా మీరే అర్థం చేసుకోవచ్చు ఎంత ప్యూర్గా ఉంటాయో ఇవన్నీ క్వాలిటీ విషయంలో అయితే అసలు తగ్గేదేలే అన్నట్టు ఉంటుంది కస్టమర్స్ నమ్మకం అండ్ సాటిస్ఫాక్షనే చూస్తారు వీళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి ఫిఫ్టీ ఇయర్స్ నుండి మార్కెట్ లో నెంబర్ వన్ గా నిలిచారు లేకపోతే అన్ని ఇయర్స్ ఎలా ఉంటారు చెప్పండి అండ్ ఇంకొకటి మన ఇంట్లో ఏదైనా అకేషన్ కోసం ఆర్డర్ ఇస్తే సప్లై చేస్తారు కాకపోతే ఒక రెండు మూడు రోజుల ముందు వాళ్ళని అప్రోచ్ అయ్యి డీటెయిల్స్ అన్ని కనుక్కోవాలి చూస్తున్నారు కదా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి అసలు ముందు ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి అన్నది కాదు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి అన్నది మ్యాటర్ ఇంకా ఇవి పచ్చళ్ళు ఇలా జాడీలో పెట్టేసి లేబిలింగ్ చేసేసారు బెస్ట్ క్వాలిటీ ప్యూర్ అండ్ ఫ్రెష్ ఐటమ్ దొరికే షాప్ శ్రీనివాస డైరీ ప్రొడక్ట్స్ మీరు కూడా ఒకసారి విజిట్ చేసి చూడండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే ఈ స్టోర్ గురించి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ది వీడియో